లోని మొదటిసారిగా పూర్తి సురక్షిత నొప్పిలిని ఎండోస్కోపీ హరిణి హాస్పిటల్లో. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. అసలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని మనం ఎలా గుర్తించవచ్చు, అలాగే ఆ గుర్తించింది దాన్ని ఇంటి నుంచి బయటికి ఎలా పంపించవచ్చు? శ్రీ మహాగణాధిపతి అయిన నెగిటివ్ ఎనర్జీ అంటే మనం చుట్టూత అనేక రకాల శక్తులు ఉంటాయి. పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, దైవశక్తి, దుష్టశక్తి, ఇట్లా ఇన్ని రకాల విషయాల్లో కూడా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటి మాటని ఇక్కడ వాడటం మొదలుపెట్టారంటే, ఒక ఇంట్లో లేదా ఒక మనిషి ఒంట్లో గృహము దేహము, మనందరం ఉండేదాన్ని గృహం అంటాం, అంటే ఇల్లు. దేహం అంటే జీవుడు ఉండేటువంటి దాన్ని దేహం అంటాం. అట్లాగే ఒంట్లో అయినా ఇంట్లో అయినా ఒక దుష్టశక్తి అంటే చెడు కలిగించే దుష్టశక్తి అని, ఒక వాడు దుష్టుడు దుర్మార్గుడు అంటాం ఒక వ్యక్తిని. ఎందుకంటాం? వాడు మర్డర్లు చేయొచ్చు, లేకపోతే వాడు మనకందరికీ అపకారం చేయొచ్చు, మన డబ్బులు ఎత్తుకుపోవచ్చు, ఇంకో ఏ తప్పుడు పని అయినా చేయొచ్చు వాడు. వాళ్ళందరినీ మనం దుష్టులు దుర్మార్గులు, దూరంగా ఉంచండి, దుష్టులకు దూరంగా ఉండండి, దూరంగా ఉంచండి అంటాం. అట్లాగే ప్రకృతి శక్తుల్లో దైవానికి దగ్గరగా ఉండాలి, దుష్టశక్తులకి దూరంగా ఉండాలి. మనం దూరంగానే ఉంటాం, వాటినేమి మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోం. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కొన్ని కారణాల వల్ల నెగిటివ్ ఎనర్జీ అంటే దుష్టశక్తి అనేటువంటిది మన ఒంట్లో ప్రవేశించవచ్చు, ఇంట్లో ప్రవేశించవచ్చు. ఒంట్లో ప్రవేశిస్తే ఏం చేయాలనే తర్వాత చెప్పుకుందాం. ఒకవేళ మన గృహంలో గనక నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం చెయ్యాలి? అసలు ముందు ఈ నెగిటివ్ ఎనర్జీని ఉందనేది ఎలా గుర్తించాలి? ఉందా లేదా అంటే మనకేం కంటికి కనపడదు కదా, ఉందా లేదా అని గుర్తించడానికి కొన్ని సూచనలు ఉన్నాయమ్మా, వాటిలో కొన్ని చెప్తాను. తప్పకుండా గురుగారు. మొట్టమొదటిది, ఆ ఇంట్లో తరచుగా ఒకళ్ళనొకళ్ళు అరుచుకోవటం, వాదులాటలు విపరీతంగా ఉండటం, అంటే గొడవలు పడుతూ ఉంటారు భార్యాభర్తలు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు, నిరంతరం సంఘర్షణ పడుతుంటారు, గొడవలు పడుతుంటారు. ఆ గొడవలకి పెద్ద కారణాలు ఉండవు. ఇప్పుడు గొడవ పడాలంటే ఏదో కొన్ని కోట్ల ఆస్తులో లేకపోతే ఏదన్నా ఉండాలి. వాళ్ళు కూడా ఒక గంట గొడవ పడతారు, తర్వాత ఎవరి పని వాళ్ళు చూసుకుంటారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఏమాత్రం సబ్జెక్ట్తో సంబంధం లేకుండా విపరీతంగా గొడవలు పడుతుంటారు. ఇది ఒక సింప్టమ్. రెండవది, తరచుగా ఆ ఇంట్లో వ్యక్తులు ఒకళ్ళు లేదా ఇద్దరు లేదా చాలా అందరూ కూడా ఒక్కొక్కసారి తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు, అంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. కొంతమందికి అయితే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి, అంటే ఒక పేషెంట్ ఎప్పుడు కూడా ఒక బెడ్ మీద అక్కడ పడుకుని నిరంతరం ఆ పేషెంట్ తాలూకు పరిస్థితి అట్లా కనపడుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఇదొక సింప్టమ్. ఇవి కాకుండా కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కొన్ని సింప్టమ్స్ కనపడతాయమ్మా, ఇవి కొంచెం సున్నితంగా గమనించాలి. ఇలా గదంతా ఖాళీగా ఉంటే పక్కన సందులోంచి ఎవరో పరిగెత్తినట్లుగా గజ్జల శబ్దం వస్తుంది. కాళ్ళకి పట్టీలు కానీ గజ్జలు కానీ పెట్టుకుని ఎవరైనా పరిగెత్తారనుకోండి, ఒక రకమైన శబ్దం వస్తుంది, అలాంటి శబ్దం వస్తూ ఉంటుంది. ఇది కొంచెం గమనిస్తే మనకు అర్థమవుతుంది. అలాగే గురుగారు, శబ్దాలు అనగానే అది కూడా ఇంట్లో ఉన్న వాళ్ళకి కొందరికి వినిపిస్తాయి, కొందరికి వినిపించవు. అవును. దానికి కల రీజన్ ఏంటి? ఇక్కడ ఏమవుతుందంటే, ఇందాక ఒక మాట చెప్పాను, మళ్ళీ చెప్తాను. వ్యక్తిగత జాతక రీత్యా కొంతమందికి అవి సెన్స్ అవుతాయి, అంటే కొంతమందికి కనపడతాయి, కొంతమందికి వినపడతాయి, కొంతమందికి వినపడవు, కనపడవు. అది వాళ్ళ జాతక రీత్యా. ఓకే. కొన్ని గ్రహాల సంయోగాలు అంటే శని చంద్ర రాహువుల యొక్క స్థితిని బట్టి, వాళ్ళ జన్మ లగ్నం జన్మ రాశిని బట్టి కొంతమందికి కనపడతాయి, వినపడతాయి. వాటి తాలూకు మాటలు కానీ వాటి తాలూకు చేష్టలు కానీ కొన్ని వినపడతాయి, కొంతమందికి వినపడవు. అది వాళ్ళ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను చెప్పిన ఈ సింప్టమ్ ఉన్న చోట మాత్రం కొంచెం ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు లెక్క. నేను ఫస్ట్ చెప్పిన సింప్టమ్కి ఒక 20-30% మాత్రమే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు, ఇప్పుడు చెప్పిన రెండో సింప్టమ్కి ఒక 50% దాకా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లు లెక్క. దానికంటే మించినది ఏంటంటే, ఇంట్లో అకాలంగా అకారణంగా కొంత తీవ్రంగా రోగగ్రస్తులు కావటం కానీ, పెంపుడు జంతువులు చనిపోవటం కానీ, అంటే కారణం లేకుండా పెంపుడు జంతువులు చనిపోవటం కానీ, తులసి చెట్లు ముఖ్యంగా లేదా పచ్చని చెట్లు ఎండిపోవటం కానీ చనిపోవటం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఇంకా ఎక్కువ ఉన్నట్టు లెక్క. కొన్ని సందర్భాల్లో
చాలామందికి అనుభవం అయినటువంటి సత్యం ఏంటంటే, ఈ నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ వల్ల భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఘర్షణలు వచ్చి విడిపోవటం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క. మరి ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే మనం ఏం చేయాలి? దీనికి మంత్ర తంత్ర యంత్ర ప్రయోగాలన్నీ ఎన్నో ఉంటాయి. కొన్నిట్లో మాత్రం వాస్తు శాస్త్ర రీత్యా కూడా కొంతవరకు వీటి ప్రభావం నుంచి బయటపడవచ్చు. మనం సర్వసాధారణంగా చేయదగినటువంటి రెమెడీస్ ఏంటంటే, ఇంట్లో ఉన్నటువంటి కిటికీలు తలుపులు అన్నీ ఓపెన్ చేయండి. అంటే గాలి వెలుతురు ధారాళంగా రావాలి. ఒక ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో గాలి వెలుతురు వచ్చేటువంటి సోర్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అలా ఉండకుండా కొంచెమైనా సరే గాలి లోపలికి రావాలి. గాలి అంటే అదే, నెగిటివ్ ఎనర్జీ అయినా సరే పాజిటివ్ ఎనర్జీ అయినా సరే ఒకవేళ పొరపాటున వస్తే బయటికి పోయేటట్లు ఉండాలి. వస్తే అది ఇంట్లో తిష్టేసి కూర్చునేటట్టు ఉండకూడదు. గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్లుగా ఉన్న కిటికీలు తలుపులు అన్నీ ఓపెన్ చేయండి. ఉన్నంతవరకు ఉంటాయి, అసలు ఉంటాయి కదా ఎంత అపార్ట్మెంట్ అయినా. ఓపెన్ చేసి ఈ కెమికలైజ్డ్ కాకుండా ఒరిజినల్గా గవ్వ పలుకు సాంబ్రాణి కానీ అలాగే నిప్పుల మీద కానీ ఆవు పిడకల మీద కానీ వేసి ధూపం వేయండి. ఎప్పుడు వేయాలంటే ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే 5-6 గంటలకు కానీ, సాయంత్రం 6 గంటలకు కానీ, లేదా 6 నుంచి 6:30 మధ్యలో కానీ. శుభ్రంగా స్నానం చేసి దీపారాధన చేసుకుని ఇలా ఇంట్లో సాంబ్రాణి వేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఇంట్లో అందరూ చేసుకోదగినటువంటి రెమెడీ. రెండవ రెమెడీ ఏంటంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ప్రముఖ దేవాలయానికి, అంటే బాగా పూజలు పునస్కారాలు, ప్రముఖం అంటే ఏదో పెద్దది డబ్బులు బాగా వస్తాయని కాదు, పూజా పునస్కారాలతో కళకళలాడేటువంటి దేవాలయానికి, అంటే ఒక శక్తి ఉండాలి అక్కడ, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఒక ఆంజనేయ స్వామి వారి ఫోటోని అక్కడ స్వామివారి దగ్గర ఉంచి పూజ చేయించి తీసుకొచ్చి ఇంట్లో సింహద్వారం పైన, అంటే సింహద్వారానికి పైన గనక ఉంచుకోగలిగితే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోతుంది. అట్లాగే తులసి మొక్క అనేటువంటిది ఒకవేళ ఎండిపోయింది అనుకోండి, ఇందాక నేను చెప్పినట్లుగా, మరలా తీసుకొచ్చి మంచి మొక్కని గురువారం కానీ, అట్లాగే బుధవారం కానీ, సోమవారం కానీ, శనివారం కానీ మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి ఒక కుండీలో పెట్టండి. ఈ తులసి మొక్క పెట్టేటప్పుడు నియమాలు ఏంటంటే, తులసి మొక్కని పాతేటప్పుడు మగవాళ్లే పెట్టాలి. అంటే ఆడవాళ్ళు పెట్టకూడదా అంటే కొన్ని కారణాలు ఉంటాయి కనుక ఆడవాళ్ళు పెట్టకుండా ఉండాలి. ఈ మగవాళ్ళు కనుక పెడితే అది చాలా మంచిది. పెడితే నీళ్లు పోయాల్సింది మాత్రం ఆడవాళ్లే, పూజ చేయాల్సింది ఆడవాళ్లే. అంటే మగవాళ్ళు కూడా చేయొచ్చు కానీ ఇలా చేయాలి, మగవాళ్ళు ఆ మొక్కను పెట్టాలి, ఆడవాళ్ళు దానికి పూజ చేయాలి. చేస్తే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది బయటికి పోతుంది. ఇట్లా కొన్ని వాస్తు శాస్త్ర రీత్యా వచ్చేటప్పటికి వాస్తు దోషాలు ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈశాన్య దోషాలు ఉన్నప్పుడు, ఈశాన్య దోషాలంటే తూర్పుకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి కార్నర్ ఏదైతే ఉంటుందో ఆ కార్నర్ మూతబడిపోయినా, ఈశాన్యం కట్ అయినా, ఈశాన్యంలో బరువులున్నా, ఈశాన్యం చీకటిగా ఉన్నా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఏర్పడుతుంది. అటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పుడు సరైన వాస్తు సిద్ధాంతిని తీసుకెళ్ళి దాన్ని బాగు చేయించుకోవటం. ఇంకా చేతనైతే అందరూ చేయగలిగిన ఇంకొక పరిహారం చెప్తాను. ఏంటంటే, స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె, అంటే గానుగ దగ్గరికి వెళ్ళి నువ్వుల నూనె ఒకేసారి ఒక 5 కిలోలు 6 కిలోలు ఎంతో కొంత ఒకేసారి తెచ్చేసుకోండి. తెచ్చేసుకుని దీపారాధన చక్కగా 2 ఒత్తులతో ఒక ఇత్తడి ప్రమిదలో కానీ, ఇత్తడి దీపారాధన కుంది, వెండి, ఇత్తడి, ఏది లేకపోతే మట్టి అయినా సరే మట్టి ప్రమిదలు 2 తీసుకుని చక్కగా దేవతాక్షం దగ్గర, అంటే ఇంట్లో దేవుడి పటం ముందు దీపం వెలిగించి అది ఆరిపోకుండా ఉదయం సాయంత్రం కుదిరితే 24 అవర్స్ వెలిగేటట్టుగా ఉంచుకోగలిగితే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది వెళ్ళిపోతుంది. ఇటువంటి వాటిలో మీకున్నటువంటి ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఒకవేళ ఇంట్లో మీరు గమనించుంటే దానికి సంబంధించినటువంటి పరిస్థితికి చెయ్యాలి. ఎందుకు వెళ్ళిపోవాలంటే, నెగిటివ్ ఎనర్జీ ఇది ఉంటే ఏం చేస్తుంది, మనుషుల్లో మైండ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆ మైండ్స్ మీద ఎఫెక్ట్ చూపించినప్పుడు ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. అంటే ఒక మనిషి కష్టపడాలి, సంపాదించాలి, భార్యాపిల్లల్ని పోషించాలి, చాలా పనులు ఉంటాయి ఒక కామన్ మ్యాన్కి లైఫ్లో.
ఇప్పుడు ఎప్పుడైతే అతను అలా చేయలేక వ్యసనాల పాలవుతుంటారు, దీంట్లో ఇదొక ముఖ్యమైన విషయం అన్నమాట. మాదక ద్రవ్యాలు, వ్యసనాలు పాలైపోతుంటారు. కొన్ని ఏళ్ళలో వాళ్ళకి తెలియకుండా అంతా బాగున్నామండి, వీడు ఒక్కడే ఎందుకు ఇట్లా అయిపోయాడంటారు. అంటే ఆ ఎనర్జీ వాడి మీద పనిచేస్తుంది. అలా పనిచేసినప్పుడు ఏమవుతుంది, ఆర్థికంగా కుంగిపోతారు, అప్పులు పాలైపోతారు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ సూచనలే. వీటిలో ఏదుంది, ఎందుకు జరుగుతుంది అనేది ఎవరికి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ప్రశాంతంగా గమనించుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇటువంటి వాటితో పాటు ఇవి కొన్ని ప్రత్యేకమైన ప్రక్రియలతో ఉంటాయి, వాటికి సంబంధించి చేసుకున్నా కూడా ఆ నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించవచ్చు, మంచి సుఫలితాలను కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.